నేను నిరచ. ఆమె గొప్ప రాజకీయ మేధావి కాదు. రాజకీయ కుటుంబం నుండి రాలేదు. ఒక ప్రధానికి కోడలిగా ఉన్నా మరో ప్రధానికి భార్యగా ఉన్నా కుటుంబంలో సాధారణ ఇల్లాలిగా మెలికింది. భర్త మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టవలసి వచ్చింది. ఈ దేశం బిడ్డ కాకపోయినా దేశ రాజకీయాలను కనుసైకతో నడిపింది. సంక్షోభంలో ఉన్న పార్టీకి చుక్కానిలా మారింది. దశాబ్దాలు తన రాజకీయ ప్రస్థానంలో కని విని ఎరగని రీతిలో రికార్డును సృష్టించింది. తన రూటే సపరేటు అంటూ ముందుకు సాగింది సోనియా గాంధీ. ఈ గడ్డపై పుట్టకపోయినా ఇక్కడి భాష రాకపోయినా తన కర్తవ్యంతో వ్యూహంతో కాంగ్రెస్ పార్టీని సంక్షోభంలో ఉన్న తన వ్యూహంతో నడిపింది. పార్టీ అధినేత్రిక రాజకీయ చిత్రతకు కేంద్ర బిందువుగా మారింది. సమర్థతను నిరూపించుకోవడానికి అధికారం పదవి అవసరం లేదని ప్రధాని పదవిని తిరస్కరించిన మహిళా నాయకురాలు దేశ ఉన్నతిని తెలిపేలా చీర కట్టుతో ప్రపంచ వేదికలపై కనిపించిన వైనం అత్తింటికి తాను ఇచ్చిన గౌరవం. దేశ సంస్కృతిని కాపాడేందుకు దేశంలోనే పుట్టాల్సిన అవసరం లేదు, మనస వాచ ఆచరిస్తే సరిపోతుందని నిరూపించిన తీరు అమోఘం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల ఆకాంక్షను తెలుసుకున్న సోనియా గాంధీ ఎంతో కృషి చేశారు. తాను అన్నమాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలకు కానుకగా అందించారు. తన కృషికి నిదర్శనమే నేటి తెలంగాణ రాష్ట్రం. మహిళా శక్తి సామర్థ్యాలను బాధ్యతాయుత రాజకీయ నైపుణ్యంను ఈ ప్రపంచానికి తెలియచేసిన ఓ మహిళగా చరిత్రకెక్కారు. మహిళా జాతికి మణి కిరీటం సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవిత విశేషాలను తెలుసుకుందాం. సోనియా గాంధీ ఆమె వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీని నడిపించింది. రాజ్యాన్ని కనుసైకలతో నడిపించిన మహిళా నాయకురాలు. ఈ గడ్డపై పుట్టకపోయినా ఇక్కడి భాష రాకపోయినా తన కర్తవ్యంతో వ్యూహంతో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవంతో నెలకొల్పింది. పార్టీ అధినేత్రిక రాజకీయ చిత్రతకు కేంద్ర బిందువుగా మారింది. పదేళ్ల పాటు కనుసైకలతో నడిపింది. సమర్థత నిరూపించుకోవడానికి అధికారం పదవి అవసరం లేదని నిరూపించిన మహిళా నాయకురాలు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 13 దశాబ్దాల క్రిందట స్వాతంత్ర్యం కోసం పురుడు పోసుకున్న పార్టీ. 135 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎందరో అధ్యక్షులుగా ఉన్నారు, మరెందరో వారి రాజకీయ చిత్రతను చూపారు. కానీ ప్రజాస్వామ్య భారతంలో ఒక విదేశీయురాలు 19 ఏళ్ల పాటు భారత అధ్యక్షురాలుగా కొనసాగటం అరుదైన ఘటన సోనియా గాంధీకే జరిగింది. ప్రతి సంవత్సరం మారే అధ్యక్ష పదవిని దాదాపు 2 దశాబ్దాలు తన దగ్గరే ఉంచుకున్నారంటే అది ఆమె రాజకీయ సమర్థతకు నిదర్శనం. ప్రజాస్వామ్య భారతావనిలో నెహ్రూ కుటుంబం 70 ఏళ్ల ప్రయాణంలో 36 ఏళ్ల పాటు వారే అధ్యక్షులుగా నిర్వహించారు. ఆధునిక భారతావనిలో సోనియా గాంధీని 2 సార్లు ప్రధాని పదవి వరించింది. కానీ మొదటిసారి తిరస్కరించారు, రెండవసారి త్యజించారు. కానీ సోనియా గాంధీ 1998 నుండి అధినేత్రిక భారతదేశంలో తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. సంక్షోభ సమయంలో పుట్టిన ఆమె రాజకీయం నిత్యం సంక్షోభాల మధ్యే సాగింది. ఎలాంటి సంక్షోభాన్ని అయినా అవలీలగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఆమె సాధించుకున్నారు. ప్రపంచంలో అతిపెద్ద లౌకిక పార్టీకి అధినేత్రిగా ఆమె చెరకని ముద్ర వేశారు. చుక్కానిలా మారి యూపీలో 2 సార్లు విజయకేతనం ఎగరవేశారు. 20 ఏళ్లలో ఎందరినో ఓడగొట్టారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ ను తన కను సైకలతో నడిపించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసినటువంటి నాయకులకు కీలక పదవులను అందించారు. ప్రత్యర్థిని దారికి తెచ్చుకోవడంలో సోనియా రూటే వేరు. కట్టుబొట్టులో ఇందిరాగాంధీని అనుసరించిన అదుపు తప్పిన కాంగ్రెస్ పార్టీని కట్టుదిట్టం చేయడంలో అత్తను మించిన కోడలుగా రాజకీయ చాతుర్యంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. సోనియా గాంధీ తొలి నాళ్లలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది.
ఎంపీ పదవికి రాజీనామా సైతం చేసింది. యూపీఐ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంలో కీలకంగా వ్యవహరించింది. సమయానికి అనుకూలంగా సమర్థవంతంగా ఎంతటి సంక్షోభాన్నైనా ఛేదించి రాజకీయ పరిజ్ఞతను చాటుకుంది. మహిళా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలిపిన ఘనత దేశ ప్రగతికి ఎంతగానో కృషి చేసిన వీర వనిత సోనియా గాంధీ. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఆమె వ్యవహరించిన వైనం అమోఘం. ఆమె యొక్క అసలు పేరు అడ్వికే ఆంటోనియా మైహినో. ఇటలీకి చెందిన ఈమె భారతదేశంకు చెందిన రాజకీయ నాయకురాలుగా ఎదిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంలో కీలక పాత్ర పోషించారు సోనియా గాంధీ. సోనియా గాంధీ ఇటలీలోని లూసియానా గ్రామంలో స్టెఫినో పోలమైనో దంపతులకు 1946 సంవత్సరం డిసెంబర్ 9వ రోజున జన్మించారు. వీరు రోమన్ క్యాథలిక్లు. సోనియా తండ్రి స్టెఫినో నిర్మాణ వ్యాపార సంస్థ ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన 1983లో మరణించారు. రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జ్ లోని విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న ఆ సమయంలో సోనియా గాంధీ రాజీవ్ గాంధీని కలిశారు. 1968వ సంవత్సరంలో హిందూ వివాహ సాంప్రదాయం ప్రకారం రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం అప్పటి భారత ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ నివాసానికి మారారు. సోనియా మరియు రాజీవ్ గాంధీ గారికి ఇద్దరు పిల్లలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. రాజీవ్ గాంధీ పైలట్ గా పనిచేసేవారు. అప్పుడు సోనియా కుటుంబాన్ని చూసుకునేవారు. 1982లో రాజీవ్ గాంధీ సోదరుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో చనిపోయిన తరువాత ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత భర్త ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించాక సోనియాకు భారత ప్రజలతో మమేకం అవ్వాల్సి వచ్చింది. 1984లో ఆమేధి నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ తన వదిన మేనకా గాంధీకి వ్యతిరేకంగా నిలబడినప్పుడు సోనియా తన భర్త కోసం ప్రచారం నిర్వహించారు. 1983లో భారత పౌరసత్వం కోసం ఇటాలియన్ పౌరసత్వం వదులుకున్నారు సోనియా గాంధీ. భారత ప్రభుత్వం రెండు జాతీయతలను అంగీకరించలేదు. 1991లో రాజీవ్ గాంధీ మరణం తరువాత సోనియా గాంధీని ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టమని కోరారు. కానీ ప్రధానమంత్రి పదవిని నిరాకరించడంతో పివి నరసింహారావును ప్రధానిగా పార్టీ పెద్దలు సోనియా గాంధీ నిర్ణయించారు. 1996లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కొందరు సీనియర్ నాయకులు బయటకు వచ్చి పార్టీలో చీలికలు తెచ్చారు. పార్టీని తిరిగి నిలపడానికి సోనియా 1997లో కలకత్తా ప్లీనరీ సమావేశంలో ప్రాథమిక సభ్యత్వంలో మొదలుపెట్టారు ఆమె రాజకీయ ప్రస్థానాన్ని. పార్టీ నాయకురాలిగా ఎదిగారు. 1999లో శరద్ పవార్, పిఏ సంగ్మా, తారిక్ అన్వార్లు సోనియాను ప్రధాని అవ్వమని సవాలు చేశారు. సోనియా ఈ విషయంపై స్పందించి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తెలిపారు. ఈ వివాదం అనంతరం సీనియర్ నాయకులు పార్టీ నుండి వైదొలగి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీ ప్రాథమిక సభ్యురాలిగా చేరిన ఆమెని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఈ ప్రతిపాదనకు ఆమె అంగీకరించి పార్టీ అధ్యక్షురాలు బాధ్యతలను చేపట్టారు. 1999లో కర్ణాటకలోని బళ్ళారి మరియు అమోది నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. రెండు నియోజకవర్గంలో నుండి ఎన్నికైన ఆమె అమోది నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించింది. ప్రతిపక్ష నేతగా వ్యవహరించింది.
2003లో వాజ్పేయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఆమె. 2004 నుండి సోనియా గాంధీ లోక్‌సభలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2004 నుండి 2010 వరకు వరుసగా 4 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 135 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి అతి తక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించి ఆమె చరిత్ర సృష్టించారు. బీజేపీ మాత్రం తాను విదేశీరాలు కావడంతో ప్రధాని పదవికి దూరంగా ఉండాలంటూ నిరసన చేపట్టింది. ఎన్నికల తర్వాత సోనియా మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా ప్రతిపాదించారు. ఆమె ప్రతిపాదనను పార్టీ నాయకులు ఆమోదించారు. మార్చిలో సోనియా లోక్‌సభకు జాతీయ సలహా సంఘం అధ్యక్ష పదవికి కూడా రాజీనామా ప్రకటించారు. 2006లో రామ్ బరేలీ నియోజకవర్గం నుండి 4 లక్షల ఓట్ల మెజార్టీతో లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అతి ఎక్కువ సమయం వ్యవహరించిన మొదటి వ్యక్తిగా సోనియా చరిత్ర సృష్టించారు. అనంతరం రాహుల్ గాంధీ ఇకపై పార్టీ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఎల్జీబీటీ హక్కులను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన సెక్షన్ ను చట్టాన్ని ఖండించారు. సోనియా 2013లో గార్డియన్ పత్రిక సోనియాను ఉత్తమ వస్త్రాలంకరణ జాబితాలో చేర్చారు. 2014వ సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీ ఎన్నికై విజయ కేతనం ఎగరవేసింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటమిని ఎదుర్కొంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల ఆకాంక్షను తెలుసుకున్న సోనియా ఎంతగానో కృషి చేశారు. తాను అన్న మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలకు కానుకగా అందించారు. తన కృషికి నిదర్శనమే నేటి తెలంగాణ రాష్ట్రం. ఎన్నో డాక్టరేట్లను గౌరవాలను పురస్కారాలను ఎన్నో దక్కించుకున్న మహిళ సోనియా గాంధీ అత్యంత ప్రతిభావంతురాలు శక్తివంతురాలుగా గుర్తించి 2008న గౌరవ డాక్టరేట్తో మద్రాస్ విశ్వవిద్యాలయం పురస్కరించింది. సోనియా గాంధీ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది, నేటికి ఎదుర్కొంటూనే ఉంది. తాను ఒక పార్టీ అధ్యక్షురాలుగా కాకుండా నాయకులకు కార్యకర్తలకు కావలసినటువంటి ఏ అవసరాలనైనా తెలుసుకుంటూ ఒక మహిళగా ముందుకు సాగింది. కాంగ్రెస్ పార్టీ చీలికలు జరుగుతున్న నేపథ్యంలో తాను అధ్యక్షురాలుగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీని మళ్లీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చిన వ్యూహం ఆమెకు తెలుసు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకునేందుకు గాంధీ కుటుంబం కాకుండా వేరే వారికి అధికారాన్ని పట్టం కట్టాలని భావించిన ఆమె కార్కేకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అప్పచెప్పింది. సమర్థతతో సామర్థ్యంతో పనిచేసే వారికి పదవులు అవసరం లేదని మరోసారి నిరూపించింది. గాంధీ కుటుంబం ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, గాంధీ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, తాను నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంతకైనా కృషి చేస్తుందని తెలిపింది సోనియా గాంధీ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఆధ్యాత్మిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700970100.